నిజంగా నోవహు ఎంత మంచి నాయకుడంటే ముగ్గురు కోడళ్ళు నోవహు మాట విన్నారంటే నిజంగా నాయకుడే అంతే కదా ఎంతమందికి పెళ్ళైంది ఇక్కడ పెళ్ళైండే వాళ్ళు పెళ్ళైండే వాళ్ళకి ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే మా మామంత భయంకరుడు ఉండడండి అని చెప్తారు అలానే మామలు ఏం చెప్తారంటే మా అల్లుడంతా భయంకరుడు ఉండడు అత్తలు చెప్పాలి ఇంకా మాకే దొరికింది ఈ కోడలు అంటారు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అన్నటువంటిది కరెక్ట్గా ఉండదు అత్త ఎంత మేలు చేయాలనుకున్నా కోడలికి ఆమెకి అది చెడుగానే అనిపిస్తుంది అల్లుడు మంచి చేయాలనుకున్న వాళ్ళకి అట్లే అనిపిస్తుంది అయితే నోవహు మంచి నాయకుడు అంటే వాళ్ళు ముగ్గురు ఒప్పుకొని ఓడలు ఎక్కారే అది ఒక ఇంత అయితే మామూలుగా ఆడవాళ్ళకి నచ్చకపోతే కారులో పోయేటప్పుడు కూడా నేను దుంకేస్తానంటారు బైక్లో ఎక్కేటప్పుడు భార్యలు ఎంతమంది నేను దుంకేస్తానని బెదిరించలేదు చెప్పండి పెళ్ళయండి వాళ్ళు అక్కడ చేతులు ఎత్తారు చెప్పిందా మీ భార్య ఎప్పుడైనా నేను దుంకేస్తానంటారు సో ఆ యొక్క దాదాపు ఒక్క సంవత్సరం రోజులు నోవహు ఓడలో ఉన్నాడు ఆ సంవత్సరం రోజులు కూడా లోబడి ఓడలోనే ఉన్నారంటే ఖచ్చితంగా నోవహు మంచి నాయకుడు సరే తిరిగి మన అంశంలోనికి వస్తే నోవహు జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి 10 నాయకత్వపు లక్షణములు ఆయన ఒక చక్కటి నాయకునిగా ఉండి చక్కగా తన కుటుంబాన్ని దేవునిలో నడిపించడానికి అతనిలో ఉన్నటువంటి మొదటి లక్షణము ఏమిటంటే నోవహు దేవుని దృష్టిలో కృప పొందినటువంటి వాడు చూడండి ఆదికాండము 6:8 అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఒక నాయకునిగా నీవు ఉండాలి అనుకుంటే నీవు దేవుని దృష్టిలో కృప పొందాలి హల్లెలూయా అంటే నీ సొంత శక్తి చేత నీ ఒక నాయకునిగా ఎదగలేవు ఆత్మీయ జీవితంలో ఒక నాయకునిగా ఎదగాలి అంటే దేవుని కృప అన్నటువంటిది మనకు తప్పకుండా అవసరం నోవహు దేవుని దృష్టిలో కృప పొందాడు పాత నిబంధనలో దేవుని కృప అన్నటువంటిది కొంతమందికి మాత్రమే పరిమితమైంది వాళ్ళ యొక్క నడవడికను బట్టి అయితే క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుల వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి తరువాత కృప అన్నటువంటిది అందరికీ అనుగ్రహించబడింది హల్లెలూయా చూడండి యోహాను సువార్త 1 యోహాను సువార్త 1:17 దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను సో యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకి మానవునిగా జన్మించుటతో ప్రతి మనిషికి కూడా కృప అనుగ్రహించబడింది అంటే ప్రతి మనిషి కూడా ఒక నాయకునిగా అవడానికి కృప అనుగ్రహించబడింది ఈ లోకరీత్యా మనం చూసామనుకోండి ఒక నాయకుడు అవ్వాలంటే వాళ్ళ నాయన ఒక నాయకుడుగా ఉండాలి అంతే కదా వాళ్ళ నాయనో వాళ్ళ కుటుంబంలోనో ఎవరో ఒకడు నాయకుడు అయి ఉంటేనే అతడు నాయకుడిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అందరికీ నాయకులయ్యేటువంటి అవకాశం చాలా కొద్దిగానే ఉంటుంది అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిస్తున్నటువంటి కృప అన్నటువంటిది అందరికీ అందరూ నాయకులుగా అవ్వచ్చు ఒకవేళ నీ జీవితంలో అయ్యో నేను నాయకునిగా ఉండలేనే నాకు ఆ జ్ఞానం లేదే ఆ శక్తి నాకు లేదే ఆ బ్యాక్గ్రౌండ్ నాకు లేదే అని నీవు కృంగిపోవాల్సినటువంటి పని లేదు ప్రతి విశ్వాసి కూడా ఒక నాయకుడిగా అయ్యేటువంటి కృపను దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు అందుకోసమనే ఈ యొక్క కృప ద్వారానే మనం రక్షింపబడ్డాం అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమన్నాడంటే 2:8-9 విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాం కాబట్టి నాయకునిగా నీవు అయ్యేటువంటి కృపను దేవుడు నీకు ఎలా ఇస్తున్నాడంటే రక్షణ ద్వారా కలిగిస్తున్నాడు హల్లెలూయా
రక్షణ అనుభవము లేకుండా నీ జీవితంలో నీవు నాయకునిగా ఎదగలేవు. మొట్టమొదటిగా నీకు రక్షణ అనుభవం ఉండాలి. ఆ రక్షణ అనుభవాన్ని కలిగించడానికే దేవుడు యేసు ప్రభువుల వారిని ఈ భూమి మీదకి మానవునిగా పంపించాడు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నేను రక్షింపబడ్డానా లేదా, ఎలా తెలుస్తుంది నేను రక్షింపబడ్డానా లేదా? ఎంతమంది రక్షింపబడ్డారు? ఎంతమంది రక్షింపబడ్డారు? అందరికీ క్లారిఫికేషన్ ఉందా, కన్ఫర్మేషన్ ఉందా నేను రక్షింపబడ్డానని? రక్షింపబడ్డావో లేదో నిన్ను నీవు పరీక్షించుకునేదానికి ఒక ఉదాహరణ చెప్తాను. శిశువు తల్లి గర్భములో నుండి బయటికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ బిడ్డ ఏడుస్తుంది. ఒకవేళ బిడ్డ ఏడవలేదంటే అక్కడ ఉన్నటువంటి నర్సు ఒకటి కొడుతుంది. అర్థమైందా? ఎందుకంటే బిడ్డ ఏడవకపోతే ఊపిరి తీసుకోలేదు కాబట్టి ఫస్ట్ ఒక ఏటు కొట్టి లేకపోతే గిచ్చో ఏడవనటువంటి బిడ్డని వైద్యులే ఏడిపిస్తారు. ఎందుకంటే ఆ బిడ్డ ఏడిస్తేనే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. నీ జీవితంలో నీవు కన్నీరు కార్చి నీ పాపములను ఒప్పుకొనినటువంటి అనుభవం లేకపోతే నీవు రక్షింపబడలేదు. ఏదో మా నాయన చర్చిలో ఒక ఎల్డరు నాకు క్రైస్తవ పేరు పెట్టేశాడు కాబట్టి నేను క్రిస్టియన్ అనుకుంటే చాలా పొరపాటు. నీ జీవితంలో దేవుని సన్నిధిలో కూర్చొని నీ పాపములను కన్నీటితో ఒప్పుకోవాలి. కన్నీరు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మనం ఎంత ఘోరమైనటువంటి పాపులమో తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా కన్నీరు వస్తుంది. కన్నీటితో మనం ప్రార్థన చేస్తాం. నా రక్షణ అనుభవం చెప్పాలంటే మేము ఇంట్లో ఒక ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నాం అంతే. అప్పుడు నా వయసు 11 సంవత్సరాలు. అందరము ప్రేయర్ చేస్తున్నాము. అనుకోకుండా నేను ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నా. 15 నిమిషాలు ఏడ్చాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపమును గురించి ఒప్పింపజేసినప్పుడు తప్పకుండా మనం కన్నీరు గారుస్తాం, తప్పకుండా ఏడుస్తాం, దేవుణ్ణి క్షమాపణ అడుగుతాం. ఎందుకంటే రక్షణ అనుభవం అంటే ఏంటంటే మనము ఎంత పాపులమో తెలుసుకోవడము, దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడో తెలుసుకోవడం. కాబట్టి కృప ద్వారా మనకు రక్షణ వచ్చింది. రక్షింపబడినటువంటి మనకు ఇప్పుడు నాయకుడు అయ్యేటువంటి గొప్ప కృపను దేవుడు ఇస్తూ ఉన్నాడు. గమనించండి, నోవహు దేవుని యొక్క దృష్టిలో కృపను పొందుకున్నాడు కాబట్టి నోవహు నశించిపోలే. లేకపోతే అందరూ కూడా నశించిపోయేటువంటి వారే. దేవుని కృప ఏం చేస్తుందంటే మనము నశించిపోకుండా కూడా చేస్తుంది. అందుకోసమనే ఈ యొక్క కృపావరం అన్నటువంటిది మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 6:23 ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతమో మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నిత్య జీవము. ఈ కృపావరం అన్నటువంటిది మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ నశించిపోకుండా దేవుని రక్షణలో కొనసాగేటువంటి గొప్ప కృపను ఇస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిగా నాయకునికి ఉండాల్సినటువంటి లక్షణము రక్షణ అనుభవం. ఆ రక్షణ అనుభవం దేవుని కృప ద్వారానే కలగాలి. నేనేదో మంచోడిని కాబట్టి, నేనేదో చర్చికి వెళ్తున్నాను కాబట్టి, నేనేదో బ్యాప్టిజం తీసుకున్నాను కాబట్టి, ఇంకేవో ఈ కారణాలు ఏవి కూడా నేను రక్షించవు. కృప ద్వారానే నీవు రక్షింపబడాలి. నాయకునిగా నీకుండాల్సినటువంటి మొదటి లక్షణం రక్షణ. నోహు జీవితంలో ఆయన దేవుని దృష్టిలో కృపను పొందుకున్నాడు. రెండవదిగా నోవహులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఆదికాండము 6:9 మనము చూసినట్లయితే, నోవహు చాలు నీతి పరుడు.
ఎవరు నోవహు? నీతిపరుడు. ఒక నాయకునిగా నీలో ఉండాల్సినటువంటి రెండవ లక్షణం ఏంటంటే నీవు నీతిమంతుడవై ఉండాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? రోమిలకు రాసిన పత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. అయితే ఇప్పుడు మనము యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, యేసు ప్రభు యొక్క కృప ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. యెషయా గ్రంథంలోనే 64:6 మన యొక్క నీతి క్రియలు అన్నటువంటివి ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల వలె ఉన్నాయి. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనకు మనమే మన నీతి క్రియల్ని చూసుకుంటే చాలా బాగున్నట్లు అనిపిస్తాయి. అయితే దేవుని యొక్క నీతిని పక్కన పెట్టుకొని మన నీతిని చూసుకుంటే అప్పుడు మన యొక్క నీతి ఎంత మురికి గుడ్డలుగా ఉన్నాయో అర్థమవుతుంది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, సహజంగా ఎప్పుడైనా మీకు అనుభవం ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు అనుకోండి, గ్రూప్ ఫోటో తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు నేను జనరల్గా చూడడానికి లావుగానే అనిపిస్తాను, అయితే నేను ఫోటోలో సన్నగా పడాలంటే నాకంటే లావుగా ఉన్న వ్యక్తి పక్కన నిలబడితే ఆటోమేటిక్గా సన్నగా అనిపిస్తా, అవునా కాదా? పొట్టిగా ఉండే వాళ్ళు పొడుగుగా కనిపించాలనుకోండి, వాళ్ళకంటే పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తి పక్కన నిలబడితే ఖచ్చితంగా వాళ్ళు పొడుగుగానే కనిపిస్తారు. సో మన నీతి క్రియలు మన దృష్టితో చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ చక్కగా కనిపిస్తాయి. అయితే దేవుని నీతి పక్కన మన నీతి క్రియలు అన్నటువంటివి మురికి గుడ్డల వలె ఉన్నాయి. కాబట్టి ఆ నీతి క్రియల వలన నీవు ఒక నాయకునిగా ఎదగలేవు. మన నీతి క్రియల వలన మనకు రక్షణ కూడా కలగదు. కాబట్టి లోకం ఏమనుకుంటుందంటే, కొన్ని పుణ్యకార్యాలు చేస్తేనో లేకపోతే కొన్ని పుణ్యక్షేత్రాలకు పోతేనో ఇంకేవో దాన ధర్మాలు చేస్తేనో మనకు మంచి జరుగుతుంది, లేకపోతే ఇంకేదో జరుగుతుంది అన్నటువంటి నమ్మకంతో వారు అవి చేస్తూ ఉంటారు. అయితే మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. చూడండి, రోమీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 5:1 ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము, మనము రక్షింపబడ్డాము, రక్షణతో పాటు దేవుడు మనల్ని నీతిమంతులనుగా చేస్తూ ఉన్నాడు. ఒక నాయకునిగా మనం ఎప్పుడు ఏమి గుర్తించాలి అంటే, ఆత్మీయ జీవితంలో మన యొక్క సొంత శక్తి అన్నటువంటిది మనలను నాయకులుగా చేయలేదు. మన సొంత శక్తి వలన మనము నాయకులు అయ్యామనుకోండి, మనలో గర్వం వస్తుంది, మనము ప్రజలను అర్థం చేసుకోలేము. నాయకుడు అన్నటువంటి వాడు ప్రజలతో కలిసి నడిచేవాడు, నడిపించేవాడు. అయితే ఈ లోకంలో నాయకులు ఏంటంటే వాళ్ళు నడవరు కానీ మనుషుల్ని నడిపిస్తారు. అందుకోసమని పౌలు ఏమంటున్నాడంటే అదే 5:8 ఆయన అంటూ ఉన్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. చూడండి, పైన ఆయన అసలు మీ బ్రతుకులు ఎలాంటివంటే, మీరు పాపములో చనిపోతూ ఉన్నప్పుడు క్రీస్తు మీ కొరకు చనిపోయాడు. మీరింకను పాపులై ఉండగా, పాపములోనే మీరు నశించిపోతూ ఉన్నప్పుడు క్రీస్తు మీ కొరకు చనిపోయాడు. మీరేదో మంచివారని కాదు, మీరేదో అర్హులని కాదు, ఆయన మీరు పాపులై ఉండగా చనిపోయాడు. ఇంకా దాని తర్వాత వచనాల్లో చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, మనము బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు.
కాబట్టి ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. నోహు జీవితంలో మనం చూస్తున్నాం రెండవదిగా ఆయన నీతిమంతుడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుని నీతిని ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి. దేవుని నీతిని మనం వెతికే వారిగా ఉండాలి. ఒక నాయకునిగా మనం ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడేటువంటి వారిగా ఉండాలి. అందుకోసమనే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 6:33 ఏమంటూ ఉన్నారంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకగలిగితే ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అంటూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి నాయకులైతే, ఈ లోక సంబంధమైనటువంటి మనుషులైతే ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం అని ఇహ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఆత్మీయ నాయకులుగా ఉండాలి అనుకుంటే మనము దేవుని నీతిని వెతకాలి, మన నీతిని కాదు. ఎందుకంటే మన నీతి దేవుని యొక్క దృష్టిలో ఎటువంటిది? మురికి గుడ్డల వంటిది. ఎప్పుడు కూడా మనం అది గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా నోవహు యొక్క జీవితంలో ఆయన కలిగినటువంటి లక్షణం ఏంటంటే, ఆయన నిందారహితుడని అదే వచనంలో మనం చూస్తున్నాం. ఆదికాండము 6:9 నోవహు మూడవదిగా నిందారహితుడు. మనము నిందారహితులుగా ఉండాలి. మన జీవితం అన్నటువంటిది ఎగ్జాంపుల్గా లేకుండా మనకిష్టం వచ్చినట్లుగా మనము బ్రతుకుతూ ఇతరులను మనము నడిపించలేము. ఎందుకంటే ఈ యొక్క నాయకత్వం అన్నటువంటిది లోక సంబంధమైనటువంటి నాయకత్వానికి చాలా విభిన్నమైనటువంటిది. ఈ లోకంలో ఒకడు నాయకుడు అవ్వాలంటే ఏం చేయాలా? ఒక 10 మందిని అంటేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక అతను ఉన్నాడు, అదోనియా. ఎంతమందికి తెలుసు అదోనియా గురించి? ఎవరు అతను? అదోనియా దావీదు యొక్క కుమారుడు. ఈయన కూడా రాజు అవ్వాలనుకున్నాడు, అంటే నాయకత్వాన్ని కోరుకున్నాడు, ఒక నాయకుడు అవ్వాలనుకున్నాడు. ఈయన ఏం చేశాడంటే ఒక 50 మందిని ఏర్పాటు చేసుకొని ఆయన ముందర 50 మంది పోవాలి. ఈయన ఎక్కడికి పోవాలన్నా కూడా ఆయన ముందర ఈ 50 మంది పోవాలని వారిని నియమించుకున్నాడు. ఈ లోకంలో కూడా అంతే. ఒక నాయకుడు అవ్వాలంటే ఏం చేస్తారు? జనరల్గా ఏం చేస్తారు? చుట్టూ మనుషులను పెట్టుకుంటారు. ఒక కారులో, ఓపెన్ టాప్ కారులో ఆయన నిలబడి ఉంటే ఆయన చుట్టుపక్కల వెనక ముందు మనుషులు పోతూ ఉంటే ఆయనే నాయకుడు. లేదంటే ఒక పెద్ద కట్అవుట్ పెట్టుకుంటే ఆయన ఒక నాయకుడు. అయితే ఆత్మీయ జీవితంలో అది కాదు. నిన్ను ఒక నాయకునిగా ప్రజలు చూడాలనుకుంటే, దేవుడు నిన్ను ఒక నాయకునిగా నియమించాలంటే ఈ మూడవ లక్షణం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిందారహితముగా మనము జీవించాలి. అసలు యేసు ప్రభువుల వారు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎలా ఎదుర్కోవాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడంటే, చూడండి దశలోనికులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5:23 మనం చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. పౌలు ఆ యొక్క తెస్సలోనిక సంఘాన్ని ఎలా దీవిస్తూ ఉన్నాడంటే, లేకపోతే యేసు ప్రభువులు వారు తిరిగి వచ్చినప్పుడు ఆ సంఘము ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే, ఆ సంఘము నిందారహితముగా ఉండాలి. నిందారహితముగా ఎక్కడెక్కడ ఉండాలి? ఆయన 3 విషయాలు చెప్తున్నాడు. మొదటిది మన యొక్క ఆత్మ, రెండవది మన యొక్క జీవము లేకపోతే ప్రాణము, మూడవది శరీరము. ఇవి 3 కూడా నిందారహితంగా ఉండాలి.
చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆత్మ దేవుని దగ్గరికి పోతే చాలనుకుంటాం. అందుకోసమనే చాలామంది చనిపోయిన తర్వాత ఆత్మ శాంతించాలని చెబుతూ ఉంటారు. మన ఆత్మ దేవుని దగ్గరికి పోవాలంటే మన ప్రాణము మన శరీరము కూడా నిందారహితంగా ఉండాలి. శరీరంతో చేయాల్సినవన్నీ చేసేసి శరీరాన్ని పాప భోగాలకు ఉపయోగిస్తూ మనము ప్రాణాన్ని ఆత్మను నిందారహితంగా ఉంచుకోవాలంటే వీలు కాదు. మనము శరీరంలో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించగలిగినప్పుడే మన యొక్క ప్రాణము మన యొక్క ఆత్మ కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటాయి, నిందారహితంగా ఉంటాయి. కాబట్టి నాయకులుగా ఉండటానికి ఇష్టపడుతున్నటువంటి మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఇంకా మన మీద నింద మోపబడుతూ ఉంది? సైతాను ఏం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథంలో దేవుని ప్రజల మీద నిందలు మోపుతూ ఉన్నాడు. వాడి పని ఏంటంటే రాత్రిం పగళ్ళు దేవుని ఎదుట సహోదరుల మీద నిందలు మోపడమే. కాబట్టి ఈ సాతానుగాడు ఒక పక్కన నిందలు మోపుతూ ఉన్నాడు, ఇంకొక ప్రక్కన మన మనస్సాక్షే మన మీద నిందారోపణ చేస్తూ ఉంది. మూడవదిగా మనుషులు మన మీద నిందారోపణ చేస్తూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే మనుషులు ఏమనుకుంటే ఏమండి నేను నాకు తెలుసు అనుకుంటారు. అట్లా కాదు, మనము అందరి దృష్టిలో నిందారహితంగా ఉండాలి. మొట్టమొదటిగా మన మనస్సాక్షి మన మీద ఎక్కడైనా నిందారోపణ చేస్తూ ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. ఒక నాయకునిగా నీవు ఉండాలంటే ప్రతిరోజు కూడా ఈ దేవుని వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా నీవు ప్రార్థించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. దేవునితో నీవు సహవాసమును కలిగి ఉండకుండా నాయకునిగా ఉండలేవు. ఎందుకంటే నీవు నాయకునిగా ఉండాలంటే నీకు ఉండాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే నీవు నిందారహితునిగా ఉండాలి. బైబిల్ చదవకపోతే నీ జీవితంలో అసలు ఎక్కడ నీ మనస్సాక్షే నీ మీద నింద మోపుతుందో నీకు తెలియదు. ఎందుకు? యేసు ప్రభువుల వారు ఈ బల్ల కార్యక్రమాన్ని ఆయన సంఘానికి ఒక కట్టడగా నియమించారంటే మన మనస్సాక్షి ఎక్కడైనా నింద మోపుతూ ఉందేమో పరిశీలన చేసుకొని మనలను మనము సరి చేసుకోవడానికి దేవుని సన్నిధిలో మిమ్మును మీరు పరీక్షించుకొని మీ మనస్సాక్షి మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలను నిందలను మీరు సరి చేసుకోకపోయినట్లయితే మీరు నాయకులు కానే కారు. కాబట్టి మనం ఈరోజు ఒక తీర్మానం చేయాలి. ఈ యొక్క 6 రోజుల ట్రైనింగ్కి మనం వచ్చాం. ప్రభా, నేను ఒక నాయకునిగా ఒక నాయకురాలిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అనేక మందిని మీ దగ్గరికి నడిపించాలన్నటువంటి ఆశ నాలో ఉంది. అయితే ఆ నాయకునికి ఉండాల్సినటువంటి ఆ యొక్క నిందారహితమైనటువంటి జీవితం నేను కూడా కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే ప్రతిరోజు నేను నా ఆత్మీయ జీవితాన్ని మీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నేను ఒక తీర్మానం చేస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మన మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు ఇతరులు మన మీద మోపుతున్నటువంటి నిందలను మనము సరి చేసుకునేదానికి తీర్మానం చేయాలి. చూడండి, పేతురు అందుకోసమనే ఏమంటున్నాడంటే ఆయన రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఒక నాయకునిగా
నీ జీవితంలో నీవు జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి నాయకులు అయితే వాళ్ళు పోలింగ్ చేసి తెలుసుకుంటారు ప్రజల యొక్క పల్స్ ఎలా ఉంది. ఎందుకంటే నాయకుని చుట్టూ ఉండేటువంటి వారు ఎప్పుడూ నాయకుడిని మెచ్చుకుంటూనే ఉంటారు. ఎవరు కూడా ధైర్యం చేసి నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పరు సహజంగా. కాబట్టి నాయకునికి అసలు ప్రజలలో వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారన్నటువంటి విషయం తెలుసుకోవడానికి ఈ లోక సంబంధమైనటువంటి నాయకులు ఏం చేస్తారంటే పోలింగ్ పెడతారు. అసలు మనుషులు ఏమనుకుంటూ ఉన్నారు, ఎందుకంటే ఆ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. అయితే ఆత్మీయ జీవితంలో మనము జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువుల వారు వచ్చినప్పుడు ఇక్కడ పేతురు కూడా అంటున్నాడు, అక్కడ పౌలు కూడా అంటూ ఉన్నాడు, మీరు నిందారహితులుగా ఉండడానికి జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. దానిపైన వచనంలో కూడా ఆయన అంటున్నాడు, మనము క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలుసు ఈ లోకము తాత్కాలికమైనటువంటిదని. మనము పరలోకము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. తిరిగి క్రీస్తు వస్తాడన్నటువంటి గొప్ప నిరీక్షణను మనము కలిగి ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నిందారహితముగా మనము బ్రతకాలి. నిందారహితముగా మనము బ్రతకగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకోసమనే దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏమంటున్నాడంటే చూడండి, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడు అబ్రహాముకు ఎప్పుడు వాగ్దానం చేశాడు? 75 సంవత్సరముల అప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేస్తే, ఇప్పటికి 24 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వాగ్దాన పుత్రుడు రాలేదు. అయితే ఇంకా 1 సంవత్సరములో అబ్రహామునకు దేవుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును అనుగ్రహించడానికి ముందుగా దేవుడు అబ్రహాముతో అంటూ ఉన్నాడు, నీవు నిందారహితుడిగా ఉండాలి, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై ఉండు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితముగా నడుచుకున్నాడో అప్పుడు దేవుడు ఇస్సాకును దయచేశాడు. చప్పట్లు కొట్టి గనపరచండి. 4వదిగా నోవహు కలిగినటువంటి లక్షణం ఏంటంటే, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలోనే మనం చూసినట్లయితే, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఒక నాయకునిగా మనము దేవునితో నడిచే అనుభవం ఉండాలి. ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పగలరు చెప్పండి, నేను దేవునితో నడుస్తున్నాను? దేవునితో నీవు నడవకుండా నీవు ఇతరులను నడిపించలేవు. ఎందుకంటే అసలు నడవడం నీ వల్లే కావడం లేదు, కాబట్టి ఇంక ఇతరులను ఏం నడిపిస్తావు? కాబట్టి నాయకునిగా నీవు దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవునితో నడిచినటువంటి వారని ఇంకా ఎవరి గురించి చెప్పాడు? హానోకు దేవునితో నడిచాడు. కాబట్టి మనం కూడా దేవునితో నడిచేటువంటి అనుభవంను కలిగి ఉండాలి. మనం ఎలా పడితే అలా నడవడానికి వీల్లేదు. యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మనము ఒక రోల్ మోడల్గా ఉండాలి. దేవుడు మనల్ని ఎలా నడిపించాలనుకుంటూ ఉన్నాడో అలానే నడవాలి. మనము దేవుని చెయ్యి పట్టుకొనే నడవాలి. అందుకోసమనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ మనం ఎలా నడుచుకోవాలో ఆ 5వ అధ్యాయంలో ఆయన 3 విషయాలు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే, మీరు దేవునికి ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఒక లీడర్కి ఉండాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, నిన్ను నీవు
దేవుని పోలికలోనికి మార్చుకోవాలి. ఈ లోకంలో ప్రతి యవనస్తునికి, ప్రతి యవనస్తురాలికి కూడా ఎవరో ఒక రోల్ మోడల్ ఉంటారు. కొంతమందికి హీరోలు ఉంటారు, వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే వాళ్ళు అలాంటి డ్రెస్సులే వేసుకుంటారు, వాళ్ళు చినిగిపోయిన డేట్ వేసుకుంటే వీళ్ళు చినిగిపోయిన డేట్ వేసుకుంటారు. స్త్రీలకు కూడా అంతే, కొంతమందికి హీరోయిన్లు రోల్ మోడల్గా ఉంటారు, వారిని చూచి నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళు పొట్టి బట్టలు వేసుకుంటే వాళ్ళు పొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళ వలే వీళ్ళు ఇమిటేట్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఆత్మీయ జీవితంలో మన యొక్క ప్రధానమైనటువంటి ద బెస్ట్ లీడర్ ఎవరంటే యేసు ప్రభువుల వారు. హల్లెలూయా. సో ఆయనే మన రోల్ మోడల్, ఆయనతో నడవాలి, ఆయన పోలికలోనికి మనము ఎదగాలి. కాబట్టి ఎలా నడుచుకోవాలంటే ఒక లీడరు యేసు ప్రభువులే నడుచుకోవాలి. యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడంటే మళ్ళా ప్రశ్నే. కాబట్టి బైబిల్ చదవాలి మనం. ఆయన ఎందుకు ఈ భూమి మీద చేసినటువంటి వాటన్నిటినీ కూడా 4 సువార్తల్లో దేవుడు రాయించాడంటే, ప్రతి విషయాన్ని కూడా మనం ఆయన్ని పోలి నడుచుకోవడానికి. ఆయన మనవలే అన్ని విషయాలలో శోధించబడ్డాడు, అయినా ఆయన పాపరహితుడిగా ఉన్నాడు. ఆయన మనవలే అన్ని విషయాలలో అన్ని విధములుగా అన్ని పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ అన్ని విషయాలలో ఆయన దేవునికి ఇష్టునిగా జీవించాడు. నేను ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యములనే చేయుచున్నానన్నాడు ఆయన. కాబట్టి మనము ఆయన ఎలా నడుచుకున్నాడో తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, చదివి ఆయనను పోలి మనం నడుచుకోవాలి. రెండవ విషయాన్ని పౌలు అంటూ ఉన్నాడు చూడండి, 2వ వచనం. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరునూ ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు ఏ విధముగా అయితే ప్రేమ కలిగి నడుచుకున్నాడు, ఆయన ప్రేమ ఎలాంటిది, తన్ను తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడు. తన జీవితాన్ని, తన ప్రాణాన్ని, తన శరీరాన్ని, తన ఆత్మను దేవునికి అప్పజెప్పేశాడు. కాబట్టి ఒక నాయకునిగా మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రజల కొరకు, ఆత్మల రక్షణ కొరకు మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. ఆ డెడికేషన్ మనలో ఉండాలి. ఆయన 3వదిగా 5వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, 10వ వచనం చూడండి. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. సో నీ ఒకవేళ దేవునితో నడుస్తున్నటువంటి వ్యక్తివైతే నీలో వెలుగు ఫలము కనిపించాలి. నేను దేవునితో నడుస్తున్నానని చెబుతూ ఇంకా నీలో ఆత్మ ఫలము, వెలుగు ఫలము, మంచి ఫలము కనిపించకపోతే నీవు దేవునితో నడిచేటువంటి అనుభవమును కలిగి ఉండలేదని స్పష్టముగా తెలిసిపోతూ ఉంది. ప్రభుకేది ప్రీతికరమైందో అది చేయాలి. ఒక లీడర్గా మనం ఒక నాయకుని కింద పనిచేస్తూ ఉన్నామనుకోండి, ఆ నాయకునికి ఇష్టమైనటువంటిది, ఆయనకి నచ్చినటువంటిదే మనం చేయడానికి ఇష్టపడతాం, అవునా కాదా? ఎక్కడైనా మనం ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటే నీవు పనిచేస్తున్నటువంటి ఆ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటాడు, హెచ్ఓడి, లేకపోతే ఒక లీడర్ ఉంటాడు. ఆయనకి ఇష్టమైనవే నువ్వు చేయడానికి ఇష్టపడతావు, ఎందుకంటే ఆయన్ని ప్లీజ్ చేయడానికి. కాబట్టి నీవు కూడా ఒక నాయకునివి. కాబట్టి నీకు పైన ఇంకొక నాయకుడు ఉన్నాడు, అది గుర్తించాలి. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే పౌలు ఆయన ఏమన్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకునిన ప్రకారము నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అది, మనం చెప్పగలమా? మనం చెప్పగలమా? అంటే పౌలు జీవితంలో క్రీస్తుని పోలి ఆయన నడుచుకున్నాడు 100%. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఏ విధంగా అయితే క్రీస్తును పోలి నడుచుకున్నానో మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి. అది లీడర్షిప్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి నీ మాటలు కాదు, నీ యొక్క యాటిట్యూడ్, నీ యొక్క ప్రవర్తన
ఇతరులను నడిపించేటువంటిదిగా ఉండాలి. సరే, ఐదవదిగా మనం చూసినట్లయితే నోవహు జీవితంలో ఆయన కలిగినటువంటి లక్షణం ఆదికాండం 6:22. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఎలా కట్టాలో, ఎన్ని అంతస్తులుగా కట్టాలో, ఎంత పొడవు కట్టాలో, ఎంత వెడల్పు కట్టాలో, ఏ చెక్కతో కట్టాలో, ఇవన్నీ దేవుడు చెప్పాడు. కానీ నోవహు ఎక్కడా కూడా దేవుని ప్రశ్నించలేదు. ప్రభా, ఎందుకు ఎందుకు? మనకి ఏదైనా ఒక డిఫికల్ట్ టాస్క్ ఇచ్చారనుకోండి, దానికి మనము ఒక సింపుల్ సొల్యూషన్ని వెతుకుతాం, అంతే కదా. ఇక్కడ నోవహుకు దేవుడు అంత కష్టమైనటువంటి టాస్క్ ఇచ్చిన, నోవహు దేవుడు చెప్పినటువంటి యావత్తును చేశాడు. ఆయన ఏం చేయమన్నాడో అది చేశాడు నోవహు. కాబట్టి ఐదవదిగా, ఒక నాయకునిగా నీకు నాకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. హల్లెలూయా. అందుకోసమనే యేసు ప్రభువుల వారు ఒక విషయాన్ని తేల్చి చెప్తున్నారు. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఇవి చూడండి, మత్తయి సువార్త 7:21. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. కాబట్టి అసలు ఇది ఎంత బేసిక్ క్వాలిఫికేషన్ అంటే, అసలు నువ్వు ఒకవేళ దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే, దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి ప్రకారముగా నీ జీవితాన్ని నీవు నిర్మించుకొనకపోతే, అసలు నీకు పరలోకానికే ప్రవేశం లేదు. నువ్వు లీడర్వి కాదు, అసలు నీకు పరలోకానికి ఎంట్రెన్సే లేదు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అసలు యేసు ప్రభువులు వారు ఆ సందర్భంలో ఏమంటున్నారంటే, కొంతమంది వచ్చి మేము దయ్యములను వెళ్ళగొట్టాం ప్రభువా, మేము అద్భుతాలు చేశాం, నీ నామమున మేము ఎన్నో ప్రవచనాలు పలికాం, అంత గొప్ప భక్తి మాకుంది, ఇన్ని కార్యాలు మేము చేశాం, ఇంతమందికి సువార్తను ప్రకటించాం, ఏం ప్రయోజనం లేదు. నీ మాటల వల్ల ఎవరు రక్షింపబడరు, నీ మాటల వలన ఎవరు క్రీస్తు దగ్గరికి నడిపించబడరు. పరిశుద్ధాత్మ వారిలో క్రియ చేయుట ద్వారా వారు నడిపించబడతారు. నీ యొక్క నడవడికను చూచి, నీ యొక్క జీవిత శైలిని చూచి ఇతరులు దేవుని దగ్గరికి నడిపించబడతారు. హల్లెలూయా. కాబట్టి ఆ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. నాయకునిగా ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను దేవుని చిత్త ప్రకారము జీవిస్తూ ఉన్నానా లేదా? ప్రతి విషయంలో మనం దేవుని చిత్త ప్రకారం జీవించాలి. చాలాసార్లు మనము దేవుని ఆత్మ పొందుకోవాలని, నింపబడాలని, దేవుని ఆత్మ చేత నడిపించబడాలని, దేవుని ఆత్మ వరములు కలిగి, కృపావరములు కలిగి మనం సేవ చేయాలని ఆశ కలిగి ఉంటాం. చాలా మంచిది. దేవుడు వాటిని సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకై ఇచ్చాడు. అయితే మనం దేవుని చిత్త ప్రకారం చేయకుండా మనము దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడలేము. దేవుని ఆత్మ నీలో పని చేయాలి అంటే నీవు దేవుని చిత్త ప్రకారం జీవించాలి. దేవుని చిత్త ప్రకారం నీవు జీవించకుండా ఆత్మ అన్నటువంటిది పని చేయదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాడంటే సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యం దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యమే మన యొక్క లీడర్షిప్ గైడ్. నీవు ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో, ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తము కాదో, ఏ విషయాలు నీ మీద నిందారోపణ చేస్తూ ఉన్నాయో, అసలు నీవు రక్షింపబడ్డావా లేదా, దేవుని నీతిని కలిగి జీవిస్తూ ఉన్నావా లేదా అన్నటువంటి విషయాలన్నిటినీ కూడా చాలా స్పష్టముగా తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ధ్యానించేటువంటి ఈ యొక్క 5 లక్షణములో నోవహు చేసినటువంటి విషయాలలో నుండి మనము నేర్చుకునేటువంటివి. అంటే మొదటటువంటి ఈ యొక్క 5 లక్షణములో దేవుడే చెప్పాడు, దేవుని వాక్యం సెలవిస్తా వచ్చింది.
అయితే ఇప్పుడు మనం చూసేటువంటి ఐదు లక్షణములు కూడా నోవహు చేసినటువంటి పనులలో నుండి మనము నేర్చుకునేటువంటివి. సరే, ఆరవ లక్షణం ఏంటిదంటే నోవహు దేవుణ్ణి అర్థము చేసుకున్నటువంటి వ్యక్తి. ఆదికాండము 7:2-3 మనం చదువుకుందాం. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను పెంటులు 7ను పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2ను ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను ఆడవి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యద్ద ఉంచుకొనుము. చూడండి, ఇక్కడ దేవుడు నోవహుకు ఓడని చేయమని మాత్రమే చెప్పలేదు, ఆ యొక్క ఓడలోనికి వేటి వేటిని తీసుకొని వెళ్ళాలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. నోవహు ఎక్కడా కూడా దేవుడు చేయమని చెప్పినటువంటి దానిని ఆయన ప్రశ్నించలేదు. దేవుడు దేన్నైతే చేయమన్నాడో దానిని ఆయన యథావిధిగా చేశాడు. ఎందుకు ప్రభువా 7 అని అక్కడ అడగలేదు, ఆకాశ పక్షులలో 7 ఎందుకని అడగలేదు. అయితే నోవహుకు ఒక సత్యము తెలుసు, ఏమిటంటే నా దేవుడు చెప్పాడంటే అది చేయడం మంచిది. హల్లెలూయా. ఒక నాయకునిగా నీవు దేవుణ్ణి అర్థము చేసుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ఎందుకు దేవుడు ఇలా చేయమంటూ ఉన్నాడు, ఎందుకు అలా చేయకూడదు అని ప్రశ్నిస్తే నీవు అక్కడే ఆగిపోతావు, అక్కడే నిలిచిపోతావు. అయితే నోవహు జీవితంలో ఆయన దేవుణ్ణి ఏమీ కూడా ప్రశ్నించలేదు. దేవుడు చేయమన్నాడు, చెప్పాడు, నేను చేస్తూ ఉన్నాను. సరే, 7:2 గురించి మనం తర్వాత ధ్యానం చేద్దాం నెక్స్ట్ పాయింట్లో. ఇప్పుడు 3వ వచనాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఎందుకని దేవుడు ఆకాశ పక్షులలో 7 అంటే 7 జతలను ఆయన ఉంచుకోమన్నాడు? ఏదో ఒక ఉద్దేశం ఉండే ఉంటుంది కదా, అన్నిటినీ ఏమో జత జతగా ఉంచుకోమన్నాడు. అయితే ఆకాశ పక్షులను మాత్రము 7 జతలుగా ఆయన ఉంచుకోమంటున్నాడు. ఎందుకని అయి ఉంటుంది ఒకసారి ఆలోచన చేద్దాం. సరే, ఇక్కడ ఎందుకు దేవుడు 7 జతల ఆకాశ పక్షులను ఉంచుకోమన్నాడంటే, ఈ యొక్క జల ప్రళయం వచ్చినప్పుడు సమస్త చెట్లన్నీ కూడా నాశనం అయిపోయాయి. ఈ యొక్క పక్షులు ఏం చేస్తాయంటే విత్తనాలను అవి చాలా దగ్గర చల్లుతాయి. ఆ విత్తనాలు ఎక్కడైతే పడుతాయో అక్కడ మొలుస్తాయి. అడవి ఎలా విస్తరిస్తుందంటే పక్షుల వలనే. మీరు ఎప్పుడైనా మీ మిద్ది పైకి వెళ్ళి చూశారనుకోండి, ఎక్కడ తేమగా ఉంటుందో అక్కడ ఒక రాగి మొక్క వచ్చి ఉంటుంది. చూసారా, ఎవరేశారు అక్కడ ఆ రాగి విత్తనాన్ని? పక్షులు ఎక్కడో తిని వచ్చి అక్కడ వేసాయి. అక్కడ చెమ్మగా ఎక్కడైతే లీక్ అవుతూ ఉంటుందో, కొన్ని ఇళ్ళకైతే గోడల్లోనే వచ్చేసి ఉంటాయి రాగి చెట్లు. ఎందుకంటే అక్కడ నీళ్ళు ఉంటాయి, ఆ విత్తనం అన్నటువంటిది పక్షి ఎక్కడో తినింటుంది, వచ్చి ఇక్కడ వదిలేసి ఉంటుంది, కాబట్టి అది మొలకెత్తుంటుంది అన్నమాట. ఈ యొక్క పక్షులు అన్నటువంటివి విత్తనాలను అవి తిని చాలా దూర ప్రదేశాలకు అవి తిరుగుతూ ఉంటాయి, కాబట్టి అక్కడ ఆ విత్తనాలను చల్లుతాయి. ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఈ జల ప్రళయం వలన చెట్లు అన్నీ కూడా నాశనం అయిపోయాయో, వీటి ద్వారా ఆ చెట్లు మొలిచి తిరిగి మళ్ళా సృష్టి యొక్క క్రమాన్ని వేగంగా అందుకునే దానికోసమని దేవుడు ఇక్కడ 7 జతల ఆకాశ పక్షులను నోవహు దగ్గర ఉంచుకోమన్నాడు. అయితే అది జనరల్గా మనకి అర్థం కాదు, దేవుడు ఏదైనా ఒక పనిని చేయమంటే. ఉదాహరణకు మనము క్రొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే గలిలయలోని కానా విందులో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి యేసుప్రభుకి ఆ సమస్యను చెప్పారు, మంచిదే. అయితే యేసుప్రభువుల వారు అక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క రాతి బాణలను నీళ్లతో నింపమంటూ ఉన్నారు. అసలు ఎవరికైనా అర్థమవుతుంది అది సిచ్యువేషన్? అక్కడ అయిపోయింది, ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఆయన ఏమంటూ ఉన్నాడు? నీళ్లతో నింపమంటున్నాడు.
కానీ అక్కడ ఎవరైనా ప్రశ్నించారా? ఎవరు ప్రశ్నించలేదు. యేసుప్రభు తల్లి కూడా వచ్చి ఏం చెప్పిందంటే, ఆయన మీతో చెప్పునది చేయండి, ఎందుకంటే ఆయన ఏం చెప్తాడో అది చేస్తే అది మీకు మేలు, అది ఒక అద్భుతం, అది మీ జీవితానికి ఒక క్షేమాన్ని తీసుకొని వస్తుంది. ఎన్ని బాణలు ఉన్నాయి అక్కడ? 6 రాతి బాణలు ఉన్నాయి. 2 3 తూములు పట్టేటువంటి 6 రాతి బాణలు ఉన్నాయి. మనల్ని ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వస్తే ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చివ్వడమే మన వాళ్ళకి ఇబ్బంది కదా. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఓ పెద్ద బాటిల్ తెచ్చి ఇచ్చేస్తారు. వాడు ఎట్లా తాగాల? బట్టల పైన పోసుకొని తాగాల. ఎందుకంటే మళ్ళా 2 గ్లాస్ అడిగితే తెచ్చిచ్చేదానికి మనకు ఒళ్ళు బద్దకం. అది ఏంది, ఆల్రెడీ నీళ్లు పట్టేసి దానికి మూతేసి ఫ్రిడ్జ్లో పెడితే ఆ నీళ్లు తెచ్చిచ్చేదానికి మనకు ఒళ్ళు బద్దకం. ఆ దినాల్లో మోటార్లు లేవు, పోయి స్విచ్ చేస్తానులే నీళ్లు దుంకేదానికి. బావిలో నీళ్లు చేదుకొని పైకి మోసుకొని వచ్చి ఆ యొక్క 6 రాతి బాణలను నింపాల. ప్రశ్నించలేదు వాళ్ళు, ప్రభా ఇంత కష్టమైన పని ఎందుకు? మనమేమంటామంటే, ప్రభా మేము పోయి కష్టపడి నీళ్లు ముంచుకొని వచ్చేది ఎందుకు? నువ్వే అద్భుతం చేస్తే నీళ్ళు వచ్చేస్తాయి కదా అని అడుగుతాం మనం. దేవుడు అంటే నీళ్ళు వస్తాయి, బండలో నుండే ఆయన నీళ్లు తెప్పించాడు. హల్లెలూయా. ఆయన బండలో నుంచే నీళ్లు తెప్పించాడు, అవసరమేం లేదు వీళ్ళు పోయి తేవాల్సినటువంటిది. అయితే దేవుడు మన విధేయతను పరీక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుడు చెప్పింది చేస్తావా లేదా అని పరీక్షించదానికోసమే కానీ ఆ నీళ్ళైనా అవసరము. ఆ నీళ్లు లేకుండానే ఆయన ఆ యొక్క 6 రాతి బాణలను ద్రాక్ష రసముతో నింపడానికి శక్తి కలిగిన వాడు. దేవునికి మన గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు తెలుసు. అయితే మనమే ఫోజులు కొడుతూ ఉంటాం, నేను ఎంత భక్తి పరుణ్ణో, ఎంత బాగా విధేయత చూపానో అని. కానీ దేవుడు, నీవు ఎంత బలహీనుడవో, ఇంకా నువ్వు ఎంత విధేయత చూపడం నేర్చుకోవాలో నీకు తెలియజేయడానికి ఆయన ఈ విధంగా టాస్క్లు ఇస్తూ ఉంటాడు. సో 6వదిగా మనము నోహు జీవితంలో ఏం నేర్చుకుంటున్నాం? ఆయన కలిగినటువంటి లక్షణం ఏంటంటే, దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి వ్యక్తి. మనము కూడా నాయకులుగా ఉన్నప్పుడు మనము దేవుణ్ణి అర్థము చేసుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడే మనము ప్రజలను నడిపించగలం. ఇప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, వెనక నుండి ఐగుప్తీయులు రథాల మీద పరుగులు తీస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడు? ఎర్ర సముద్రం వైపు నీ చేయి చాపన్నాడు. ఆయన ప్రశ్నించలేదు, ప్రభా వెనకాల వాళ్ళు వస్తూ ఉన్నారు, ముందర సముద్రం ఉంటే చేయి చాపితే ఏమవుతుంది, లేకపోతే గాలి వచ్చి నీళ్ళని ఎట్లా వేరు చేస్తుంది. కానీ వాళ్ళు విధేయత చూపారు, అర్థం చేసుకున్నారు దేవుణ్ణి. అంటే దేవుడు ఇది చేయమంటూ ఉన్నాడంటే దీని వెనకాల ఒక అద్భుతం జరిగేటువంటి ఒక గొప్ప స్థితి ఉంది అని వారు అర్థం చేసుకున్నారు, ముందుకు వెళ్ళారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా నాయకులముగా మనము దేవుణ్ణి అర్థము చేసుకునేటువంటి వారిగా ఉండాలి. 7వదిగా నోవహు దేవుణ్ణి సంతోషపెట్టినటువంటి వాడు. నోవహు దేవుణ్ణి సంతోషపెట్టినటువంటి వాడు. మనం ఇంతకుముందు చదువుకున్నాం 2వ వచనంలో, అక్కడ దేవుడేమన్నాడు? పవిత్రమైనటువంటి జంతువులలో 7 జతలను పెట్టుకోమన్నాడు. ఎందుకు పెట్టుకోమన్నాడంటే, నోవహు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఆయన ఇప్పుడు దానిని క్రియలో చేస్తూ ఉన్నాడు. ఏం చేశాడు నోవహు? చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. సో ఎందుకు దేవుడు 7 జతలను తీసుకోమన్నాడు పవిత్రమైనటువంటి జంతువులలో? ఎందుకు పక్షులలో 7 జతల పవిత్రమైనటువంటి వాటిని తీసుకోమన్నాడంటే, దేవునికి బలి అర్పించడానికి అన్నటువంటి విషయాన్ని నోవహు గుర్తించాడు.
ఎప్పుడైతే ఆయన ఆ యొక్క ఓడలో నుండి బయటికి వచ్చాడో వెంటనే ఆయన ఈ పని చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే దేవునికి బలి అర్పించాడో ఏం జరిగిందో చూడండి, 21వ వచనము 22వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగులను ఉండక మానవని తన హృదయంలో అనుకునెను. ఎప్పుడైతే నోవహు ఆ బలిని అర్పించాడో దేవుడు అక్కడ సంతోషిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దహన బలి దేవునికి ఎలా ఉందంట, ఇంపైనదిగా ఉంది. అప్పుడు దేవుడు సంతోషించి ఆయన ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఇప్పటి వరకు ఏ విధముగా అయితే జలప్రలయం వలన సమస్త ఆకాశ పక్షులు కానీ భూజంతువులు కానీ నేల మీద ప్రాకేటువంటి పురుగులు కానీ మానవులు కానీ ఈ జల ప్రళయం వలన చంపబడ్డారో, ఇక ఎన్నటికీ నేను అలా చేయను. ఆదికాండ 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసాం, దేవుడు నరుల యొక్క స్థితిని చూచి అక్కడ బాధపడ్డాడు, వేదన పడ్డాడు, సంతాపపడ్డాడు. అయితే నోవహు ఒక నాయకునిగా దహన బలి నర్పించినప్పుడు దేవుడు సంతోషించాడు. ఇంకా ఎన్నడూ కూడా ఇలా చెయ్యనని ఆయన ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక నాయకుడు ఏం చేయాలంటే దేవునికి ప్రజలకు మధ్య నిలబడి దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ను ఫిల్ చేస్తూ దేవునికి దూరమైపోయినటువంటి ప్రజలను దగ్గరికి చేర్చాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. మనము దేవునితో దగ్గరగా నడవడమే కాదు నాయకుని యొక్క లక్షణం. అవును, నోవహు దేవునితో నడిచాడు, మనము దేవునితో నడవాలి. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వారు దేవుని ఆత్మను ఎంతగానో దుఃఖపెడుతూ ఉన్నారు. వారు దేవునికి అవిధేయులుగా ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రతకు వారు పాలయ్యేటువంటి స్థితిలో ఉన్నారు. అయితే నాయకునిగా నీవు దేవునికి వారికి మధ్య ఉండి నీవు ప్రార్థించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. కన్నీటితో ప్రార్థించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. మోషే జీవితంలో కూడా ఆయన మంచి నాయకునిగా ఎందుకు గుర్తింపు పొందాడంటే, దేవునికి కోపం వచ్చినప్పుడు పలుమార్లు నేను ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క ప్రజలను ఇప్పుడే ఇక్కడే సంహరిస్తానంటే మోషే దేవుణ్ణి బతిమాలాడు. హల్లెలూయా. ప్రభా వద్దు నాయన, నీవు వారిని చంపదలుచుకుంటే నన్ను చంపే, ఎందుకంటే నీవు ప్రత్యేకపరిచి ఏర్పరచుకొని పిలిచినటువంటి జనాంగం వీరు. వారు తప్పు చేసింటే ఇదిగో నన్ను శిక్షించు, నేను కన్నీరు పెడుతున్నా, వారి పాపాన్ని పరిహరించు. ఇక్కడ నోవహు కూడా అదే చేస్తూ ఉన్నాడు. దహన బలి నర్పించినప్పుడు ఆయన అది దేవునికి ఇంపైనటువంటిదిగా అనిపించింది. దేవుడు దాన్ని ఆస్వాదించాడు. కాబట్టి ఆయన, నేను మరలా లోకం మీదకి ఇలాంటి ఒక విపత్తును రానివ్వను అని, ఇలా మనుషులు చనిపోరని ఆయన వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో మనము నాయకులుగా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలంటే, మనము నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా లేదా, అసలు వారి పట్ల భారం ఉందా లేదా. అయితే వారు ఇంత ఖర్చు పెట్టి ఇంతమందిని విజయవాడ నుంచి, తిరుపతి నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి పిలిపించి ఎందుకు ఈ కోర్సుని వాళ్ళు ఈ ట్రైనింగ్ క్యాంప్ను పెట్టారంటే, నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం. హల్లెలూయా. మీరు వెళ్ళి ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి సువార్తని చెప్పి
వీళ్ళకి కలిగినటువంటి భారాన్ని రేపుతెల్లారి మీరు కూడా కలిగి ఇలాంటి యూత్ క్యాంప్స్ పెడితే రానున్నటువంటి తరాలలో ఉన్నటువంటి వారికి సువార్త అందించబడుతుంది, దేవుని రాజ్యము కట్టబడుతుంది, దేవుని యొక్క సంఘము ఆయన రాక కొరకు సిద్ధపడుతుందనే కదా. కాబట్టి అలాంటి భారాన్ని మనము నాయకులముగా కలిగి ఉండాలి. దావీదు ఒకసారి ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, జనులు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవట చూచినప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన కన్నీరు ఏరులై పారిందంట. హల్లెలూయా. ఆయన కన్నీరు ఏరులై పారిందంటే అంత భారాన్ని ఆయన కలిగి ఉన్నాడని ఆయన చెప్తూ ఉన్నాడు. నాయకుడు అంటే కేవలం ఏదో ఒక పొజిషన్ కాదు, అది లోకానికి పరిమితం అవుతుంది ఆ నాయకత్వం. ఆత్మీయ జీవితంలో మనం ఆ భారాన్ని కలిగి ఉండాలి. ఈరోజు క్యాంపుకి వచ్చినటువంటి మీరు రేపుతెల్లారి ఇలాంటి క్యాంప్స్ పెట్టాలి. హల్లెలూయా. ఇలాంటివి మీరందరూ పెడితే, ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఇక్కడ, మనం ఒక 70 మంది ఉన్నాం అనుకోండి, ఈ 70 మంది 70 క్యాంప్స్ పెడితే ఒక్కొక్క క్యాంపుకు మళ్ళీ 70 వస్తే ఎంత సేవ విస్తరిస్తుంది. ఒక నాయకునిగా వ్యక్తిత్వాన్ని మనము కలిగి ఉండాలి. దేవుణ్ణి సంతోషపరచాలి. దేవుణ్ణి సంతోషపరచాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి దానిని మనము సరిగా ఉపయోగించాలి. హల్లెలూయా. చూడండి, చాలామంది సేవకులు, చాలామంది సువార్తికులు వారి జీవితాలలో ఎక్కడ నిలిచిపోయారంటే, లేని దాని కోసం ఎదురు చూస్తా, లేని దానికోసం దేవుణ్ణి అడుగుతా, లేని దానికోసం ప్రాకులాడుతా అక్కడే నిలిచిపోయారు. దేవుడు ఇదివరకే ఇచ్చినటువంటి దానిని వారు ఉపయోగించలేదు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే, యేసు ప్రభులు వారు చెప్తున్నారు చూడండి, మత్తయి సువార్త 25:23. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. ఇక్కడ యజమానుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకు సంతోషిస్తూ ఉన్నాడంటే, ఆ యొక్క యజమానుడు ఒక 3 వ్యక్తులను పిలిచి, ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక అతనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. ఆయన ప్రయాణమై పోయి వచ్చినటువంటి తరువాత వారిని పిలిచి లెక్క అడుగుతూ ఉన్నాడు. నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావంటే, 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు, ఇదిగో యజమానుడా, నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు, నేను కష్టపడి పనిచేసి 10 తలాంతులు చేశాను. అప్పుడు ఆ యజమానుడు అంటూ ఉన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నా సంతోషంలో నీవు కూడా పాలు పంచుకో. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని సరిగా ఉపయోగించినప్పుడు. 1 తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి 1 తలాంతును తీసుకుని ఏం చేశాడు, భూమిలో పాతి పెట్టాడు. ఎందుకంటే ఆయన అనుకుంటూ ఉన్నాడు, దేవుడు నాకు 100 తలాంతులు ఇచ్చుంటే నేనేమైనా చేసి ఉంటాను, కాబట్టి 100 తలాంతులు ఇవ్వలేదు కాబట్టి 1 తలాంతు ఏం చేసుకునేదని ఆయన భూమిలో పెట్టాడు. యజమానుడు బాధపడ్డాడు. యజమానుడు బాధపడమే కాదు, ఆ యొక్క దాసుడు కూడా బాధపడేటువంటి స్థితిలోనికి నెట్టివేయబడ్డాడు. ఎక్కడైతే ఏడ్పును పండ్లు కొరుకుటయో, బాధయు వేదనయు ఉంటాయో, అక్కడికి ఆ దాసుని త్రోసివేయమన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి వాటిని మనము ఉపయోగించాలి. లేని వాటి గురించి మీరు ఆలోచించద్దు. సైతాన్ ఎప్పుడు కూడా లేని వాటిని గురించే జ్ఞాపకం చేస్తాడు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ అవసరాలు మనకు ఉంటాయి. అయితే ఇచ్చిన వాటిని బట్టి, ఎప్పుడైతే పవిత్రమైనటువంటి జంతువులలో 7 జతలను పెట్టుకోమన్నాడో, ఆయనకు అర్థమైంది ఇది దేవునికి దహన బలిగా అర్పించడానికని. కాబట్టి ఆయన ఓడ దిగిన వెంటనే బలిపీఠమును కట్టి దహన బలిని అర్పించాడు. కాబట్టి దేవునికి ఇచ్చిన వాటిలో నీవు నమ్మకంగా ఉండు. దేవునికి ఇచ్చిన దాన్ని ఉపయోగించు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను సేవ ప్రారంభించినటువంటి తొలి దినాలలో
పద్నాలుగు సంవత్సరాలకు నేను సేవకు వచ్చేసాను. వచ్చినప్పుడు నాకేమి జ్ఞానం ఉండేది కాదు. నేను ఎందుకు సేవకు వచ్చానంటే దేవుని యొక్క మందిరములో సాపలెత్తుతూ కుర్చీలేస్తూ శుభ్రపరచడమే సేవగనుకొని వచ్చాను నేను సేవకి. ఆ పని నేను నమ్మకంగా చేశాను. ఈరోజు దేవుడు నన్ను దేశ విదేశాల్లో వాడుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకున్న దాంట్లో దేవుడు నీకు అప్పగించిన పనిలో నీవు నమ్మకంగా ఉండు చాలు, దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఇది వరకు దేవుడిచ్చినటువంటి వాటిని బట్టి మనము దేవుణ్ణి సంతోషింపజేసే వారిగా ఉండాలి. సహజంగా నాయకులకు, ఈ లోక సంబంధమైనటువంటి నాయకులకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే మనుషుల్ని ఎట్లా సంతోషపెట్టాలి. అందుకోసమనే వాళ్ళు నాయకులుగా ఎలక్ట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనుషులకి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో అది ఇచ్చేస్తారు. కొంతమందికి డబ్బులు, కొంతమందికి మందు, కొంతమందికి చీరలు, కొంతమందికి అవి ఇవి ఇస్తారు. ఎందుకంటే మనుషుల్ని సంతోష పెడితే వాళ్ళు నాయకులుగా చలామణి అవ్వచ్చు. అయితే ఆత్మీయ జీవితంలో అలా కాదు. మనుషుల్ని సంతోష పెడితే నీవు నాయకునిగా ఉండలేవు. దేవుణ్ణి సంతోషపరచాలి. హల్లెలూయ, అది ఇంపార్టెంట్. నీవు దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వ్యక్తివిగా ఉంటే ఖచ్చితంగా మంచి నాయకునిగా ఉంటావు. సరే, ఎనిమిదవదిగా మనం చూసినట్లయితే నోవహు ఆయన చేసినటువంటి పనులను మనం చూస్తే ఆయన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా మనకు అనిపిస్తుంది. ఆదికాండం 8:5-7 వచనాలు మనం చదువుకుందాం. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనపడెను. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్లపావరం ఒకటి వెలుపలికి పోవిడిచెను. చాలు, ఇక్కడ నోవహు ఏం చేస్తున్నాడు, ఒక కాకిని బయటికి వదిలాడు. ఎలా వదిలాడు, ఒక కిటికీ తీసి వదిలాడు. కొంతమంది బుద్ధి లేని వాళ్ళు కూడా ఉంటారు, తలుపే తీసేస్తారు కాకిని వదలాలని. అప్పుడు మిగిలిన జంతువులు కూడా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము దేవుని యొక్క వాక్యము మనకు కలిగిస్తుంది. ఇక్కడ నోవహు జీవితంలో ఆయన జ్ఞానాన్ని ఇక్కడ ఉన్నాం. సరే, ఒక నిమిషం మనం ఆలోచన చేద్దాం. కొన్ని వేల జంతువులు, కొన్ని వేల కొన్ని వేల పురుగులు, వీటన్నిటికీ కూడా ఆహారాన్ని కూడా దేవుడు ఓడలో పెట్టుకోమన్నాడు. వాటిని మాత్రమే పెట్టుకుంటే దాదాపు 1 సంవత్సరం పాటు నోవహు ఓడలో ఉన్నాడు. వాటికి ఆహారం లేకపోతే పెట్టుకొని ఏం లాభం, బయట చచ్చిపోయాడు అంతే. కాకిని ఎందుకు పంపించాడంటే బయట నీళ్లు తగ్గిపోయి ఆ యొక్క జలప్రలయములో చనిపోయినటువంటి జంతువుల యొక్క మాంసాన్ని తినడానికి వీలుగా ఉందా లేదా. ఎందుకంటే ఆ విధముగా మాంసాన్ని తినేటువంటి పక్షులు, జంతువులు ఓడలో చాలా ఉన్నాయి. వాటికి అందుబాటులో ఆహారం లేకుండానే నోవహు వదిలేశాడు అనుకో, ఆయన 1 సంవత్సరం పడినటువంటి కష్టం ఏమవుతుంది, మొత్తం వృధా అయిపోద్ది. ఇప్పుడు ఆయన జాగ్రత్తగా ఎంత కష్టపడి వాటిని లోపలికి తీసుకొని వచ్చాడో, ఎంత కష్టపడి ఓడలో 1 సంవత్సరముల రోజులు ఆ వాటిని పోషించాడో, ఇప్పుడు అంతే జాగ్రత్తగా అవి మరలా బయటికి వెళ్ళి బ్రతకాలి అన్నటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. సో మొదట కాకిని పంపించాడు, ఆ కాకి తిరిగి రాలేదు. ఎందుకంటే దానికి సమృద్ధిగా ఆహారం కనిపించింది. నోవహుకు కన్ఫర్మ్ అయింది ఏమనంటే బయట చనిపోయినటువంటి జంతువుల యొక్క ఆహారము చాలా సమృద్ధిగా ఉంది. ఈ మృగములు, ఏ పక్షులైతే మాంసాన్ని తింటాయో వాటిని బయటికి పంపించచ్చు. నెక్స్ట్, ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అయిపోయి ఇప్పుడు వెజిటేరియన్,
కొన్ని పక్షులు ఓన్లీ ఆకులే తింటాయి. ఈ యొక్క మృగాలకు నాన్ వెజిటేరియన్కి ఏమో వాటికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది. అయితే ఈ పక్షులను వదిలితే వాటికి ఆహారం ఉందా లేదా అని నోవహు పావురాన్ని పంపించాడు. మొదటిసారి పంపిస్తే అవి మళ్ళా వచ్చేసింది, అంటే ఎక్కడా కూడా దానికి మొక్కలు కనిపించలేదు, ఇంకా నీళ్ళంత ఎత్తులో ఉన్నాయి. దాని తర్వాత ఒక వారం తర్వాత పంపించాడు, అప్పుడేం జరిగింది, ఒక ఒలివ కొమ్మను తీసుకొని వచ్చింది, అంటే అప్పుడప్పుడే మొక్కలు మొలుస్తూ ఉన్నాయి. ఒక వారం ఆగిన తర్వాత పంపించాడు, అప్పుడే తిరిగి రాలేదంటే దానికి ఆహారము సమృద్ధిగా దొరికింది. ఎప్పుడైతే వాటికి ఆహారము సమృద్ధిగా బయట ఉందని నోవాహు తెలుసుకున్నాడో అప్పుడు ఆయన కుటుంబము వాళ్ళతో పాటు ఆ యొక్క జంతువులు పక్షులన్నిటిని బయటికి తీసుకొని వచ్చాడు. గమనించండి, మన ఆత్మీయ జీవితంలో కూడా దైవ జ్ఞానం అన్నటువంటిది మనకు కావాలి. జ్ఞానము లేకుండా మనం ఏమీ చేయలేం. ఒక ఇల్లు నిలబడాలంటే జ్ఞానం ఉండాలి. అందుకే జ్ఞానైనటువంటి సొలొమోను ఏమంటున్నాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, జ్ఞానము లేనిదైతే మూడు రాలైతే ఇల్లును పెరుగుతానే ఉంటుంది. దయచేసి స్త్రీలు అట్లా కావద్దండి, ఇంటిని కట్టేవారిగా ఉండండి. అలానే భర్త విషయంలో కూడా, భర్త జ్ఞానవంతుడైతేనే ఆ యొక్క ఇల్లు బాగా చక్కగా నిలబడగలుగుతుంది. జ్ఞానము లేనోడైతే, బుద్ధి లేనివాడు ఏం చేశాడు, ఇసుక మీద ఇల్లు కట్టాడు, ఇల్లు కూలిపోయింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆయన మీద కొట్టింది, తుఫాను వచ్చింది, ఆ ఇల్లు కూలిపోయింది. కాబట్టి బుద్ధి కలిగినటువంటి వానిగా భర్త ఉండాలి, జ్ఞానవంతురాలుగా భార్య ఉండాలి. ఈ యొక్క జ్ఞానం అన్నటువంటిది మనకు ఎలా వస్తుందంటే, ఒకటి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో వాక్యం చెప్తున్నట్టుగా దేవుణ్ణి అడిగితే ఆయన మనకు జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తాడు, అందులో డౌట్ లేదు. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని ఎలా దయచేస్తాడు అన్నటువంటిది ప్రశ్న. ఎంతమంది అడిగారు ప్రభు నా జ్ఞానం కావాలని? మీరందరూ యంగ్స్టర్స్ కాబట్టి పరీక్షలు రాసేటప్పుడో ఎప్పుడో ఒకసారి ప్రభు జ్ఞానం కావాలని అడిగి ఉంటారు. జ్ఞానం వచ్చిందా మీకు? నిజంగానే వచ్చిందా? జ్ఞానము ఎలా కలుగుతుందంటే చూడండి, దావీదు భక్తుడు ఆయన యొక్క అనుభవాన్ని ఆయన రాస్తూ ఉన్నాడు. 198వ కీర్తన 98వ వచనంలో దావీదు భక్తుడు ఆయన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఏవి దావీదుకు జ్ఞానాన్ని కలుగజేస్తున్నాయంట? దేవుని ఆజ్ఞలు. ఎంత జ్ఞానాన్ని కలుగజేస్తున్నాయంటే ఆయన శత్రువులకు మించినటువంటి జ్ఞానం. మనం చాలాసార్లు ఎందుకు ఓడిపోతున్నాం ఆత్మీయ జీవితంలో అంటే, శత్రువు అపవాదికి ఉన్న జ్ఞానం కూడా మనకు లేదు, కాబట్టే మనం ఓడిపోతున్నాం, కాబట్టే మనం బలహీనపరచబడుతున్నాం, కాబట్టే అపవాది యొక్క తంత్రములను ఎరగకుండా మనము దాంట్లో చిక్కుకొని పోతున్నాం. కాబట్టి మన జీవితంలో దైవ జ్ఞానం కావాలి, అది దేవుని యొక్క ఆజ్ఞలు మనకు కలిగిస్తాయి. అందుకోసమనే మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు ఆ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇంకా సొలొమోను ఏమంటూ ఉన్నాడంటే, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. ఈ జ్ఞానం అన్నటువంటిది దేవుని యందు భయభక్తులు నిలుపుట ద్వారా. దేవుని యందు భయభక్తులు నిలపడం అంటే ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు భక్తిగా, లేకపోతే పాట పాడేటప్పుడు భక్తిగా ఉండడం కాదు, లేకపోతే ఇంకేదో కాదు. అసలు దేవుని యందలి భయభక్తులు అంటే ఏమిటంటే, మహాజ్ఞాని సొలొమోను రాస్తూ ఉన్నాడు,
చెడుతనమును అసహించుకొనుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఒక నాయకునిగా నీవు చెడుతనాన్ని అసహించుకునే వ్యక్తివిగా ఉండాలి. అప్పుడు నీకు దైవ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నీవు చక్కగా ప్రతి దానిని కూడా నీవు పరిష్కరించగలుగుతావు. అందుకే సొలొమోను భక్తునికి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అంటే ఆయన ధనాన్ని కోరుకోలేదు, జ్ఞానాన్ని వివేచనను కోరుకున్నాడు. ఎందుకంటే ఆ జ్ఞానం ఉంటే చాలు, మనము చక్కగా నిలబడగలుగుతాం, మన కుటుంబాలు చక్కగా కట్టబడతాయి, సమాజం చక్కగా అభివృద్ధి చెందుతుంది. సో మనం చూస్తున్నాము 8వదిగా నోవహు జ్ఞానము కలిగినటువంటి వాడు. నాయకునిగా నీవు జ్ఞానమును కలిగి ఉండాలి. 9వదిగా నోవహు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ఫలించినటువంటి వాడు. చూడండి ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. నోవహు కష్టపడేటువంటి వ్యక్తిత్వం కూడా కలిగినటువంటి వాడు. అంతా అయిపోయిందని ఆయన తిరిగ్గా కూర్చోలే, లేకపోతే కొడుకులు ఉన్నారు కదా అని చెప్పి కొడుకులు అన్నీ చేయాలని ఆయన వదిలిపెట్టలే. లేకపోతే కొంతమంది మామలు ఉంటారు, ప్రతిదీ ఇంట్లో కోడలే చేయాలి. కోడలు ఏంటంటే పని మనిషిగా చూసేటువంటి మామలు కూడా ఉంటారు. ఆయన కోడలతో పని చేయించలేదు, ఆయన వ్యవసాయము చేసి ద్రాక్ష తోట వేశాడు. కాబట్టి మన జీవితంలో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే, మనము ఫలించేటువంటి వారిగా ఉండాలి. నాయకులముగా మనము మనల్ని మనం చెప్పుకుంటే సరిపోరు. ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఏదో ఒకటి ముందర తగిలించుకుంటారు, రెవరెండ్ డాక్టర్ బిషప్ ఇంకేదో ఇంకేదో. మంచిదే, నేనేం తప్పని చెప్పడంలే. అయితే ఆ నాయకునిగా నీవు ఫలిస్తే జనులే నిన్ను అలా పిలుచుకుంటారు. హల్లెలూయా, పెట్టుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఫలించేటువంటి జీవితము మనుషుల కంటికి కనిపిస్తుంది. కాబట్టి నోవహు ఫలించాడు. మనము కూడా ఆత్మీయ జీవితంలో ఫలించేటువంటి వారిగా ఉండాలి. అందుకే యేసు ప్రభులు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ద్రాక్షావల్లిని గురించి ఒక ఉపమానం చెప్తున్నారు. నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు. ఏ విధంగా అయితే ద్రాక్ష వల్లికి తీగలు అంటుకట్టబడి ఉంటాయో అలా మీరు నాకు అంటుకట్టబడి ఉంటేనే ఫలిస్తారు. అంటుకట్టబడకపోతే మీరు ఫలించరు, మీరు ఫలించకపోతే ఎండిపోతారు, ఎండిపోతే అవి తిరిగి పారవేయబడతాయి, పారవేయబడినటువంటివి అగ్నిలో కాల్చివేయబడతాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము ఫలించకపోతే కాల్చబడేటువంటి స్థితి ఉన్నది. దేవునికి అప్పగించినటువంటి ఆ తలాంతులను సరిగా ఉపయోగించకపోతే నీవు చీకటిలోనికి పడద్రోయబడేటువంటి స్థితి ఉన్నది. ఒక నాయకుడు సరిగ్గా లెక్కలు చూసుకోవాలి. లెక్కలు సరిగా చూసుకోకపోతే, ఫ్రాడ్ జరిగితే ఆ నాయకుడు ఎంత పెద్ద నాయకుడు అయినా ఎక్కడికి వెళ్తాడు? జైల్లోకి వెళ్ళాల్సిందే. కొంతకాలం చలామణి అవ్వచ్చు, బట్ ఇన్ ది ఎండ్ ఆయన చేసినటువంటి తప్పుకు ప్రతిఫలాన్ని అనుభవించాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే, మనము ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నోవహు కూడా దేవుడు ఏం చెప్పాడంటే, జలప్రలయం అయిపోయినటువంటి తర్వాత ఇదిగో నీవు నీ కుటుంబము ఫలించాలి, భూమిని నిండించాలని చెప్పాడు. అది అక్కడ ఆయన శరీర రీతిగా చెప్తున్నాడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుల వారు మనము ఆత్మీయ జీవితంలో ఫలించి నింపబడాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం మనందరికీ కూడా తెలుసు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనకెంత తెలుసు ఈ వాక్యంలో? సగం తెలుసు. మీకేది ఇష్టమో
అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. ఇంకా మనవలు చేస్తారు ప్రార్థన, స్తోత్రం 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 చెప్పి 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 ప్రభా ఇష్టమైంది అడగమన్నాము, నేను అడుగుతున్నా, నాకు ఆ కారు కావాలి, ఆ బైక్ కావాలి, ఇదిగో నాకు ఆ అమ్మాయితో పెళ్లి కావాలి, ఆ అబ్బాయితో పెళ్లి కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆ ఉద్యోగం కావాలి, అట్లా చెప్పలేదు యేసుప్రభు. ఆయన ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల. అప్పుడు మళ్ళది సెకండ్ ఫ్రేజ్, అప్పుడు మీకు ఇష్టమైంది ఏదో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అది చేయకుండా ఇది మనం చేసి మళ్ళా దేవునికి ప్రార్థన చేసిన తర్వాత అది దేవుడు ఎట్లా ఇవ్వడు, అర్థమైందా? మళ్ళా దేవుని మీద సనగడం, దేవుని మీద అలగడం, మందిరానికి రాకుండా పోవడం, అట్లా కాదు. నీవు దేవుని యందు ఉండాలి, దేవుని మాటలు నీ యందు ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, నీవు దేవునిలో దేవుని వాక్యం నీలో ఉంటే ఇంకా నీ ఇష్టం అనేది చచ్చిపోతుంది. హల్లెలూయా. అక్కడ ఇంకా నీ ఇష్టం ఏముండదు, శరీర సంబంధమైనటువంటి కోరికలు ఏమీ ఉండవు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఏమీ ఉండవు. దేవుడు నీలో ఉంటే, దేవుని వాక్యం నీలో ఉంటే, నీవు దేవునిలో ఉంటే, దేవుని వాక్య ప్రకారం నీవు జీవిస్తే ఆయన ఇష్టమే నీ ఇష్టముగా మార్చబడుతుంది. ఎప్పుడైతే ఆయన ఇష్టం నీ ఇష్టముగా మార్చబడుతుందో ఇంకా అప్పుడు నీవు ఇంక అడగాల్సిన పని కూడా లేదు, దేవుడు వాటిని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం ప్రశ్న వేసుకోవాలంటే, ఆత్మీయంగా ఫలిస్తున్నామా లేదా? ఎందుకంటే మనము దేవునిలో ఉన్నప్పుడు, దేవుని మాటలు మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంట, బహుగా ఫలిస్తాం. ఎక్కడ ఫలం? యేసుప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, అలానే ఉన్నావే నువ్వు. అప్పుడు అబద్ధాలు చెప్పేదానివి, ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నావు. అప్పుడు మోసాలు చేసేవాడివి, ఇప్పుడు మోసాలు చేస్తున్నావు. ఫలాలు కనిపించాలి. నీవు ఏ వ్యక్తివో గుర్తించాలంటే ఫలమే తెలియజేస్తుంది. ఇప్పుడు మనము ఒక తోటకి వెళ్ళామనుకోండి, ఆ తోటలో ఏం చెట్లు ఉన్నాయో మనం చెప్పలేకపోవచ్చు. ఇదేం చెట్టు అంటే చెప్పలేరు. అదే ఆ చెట్టుకు ఆ ఫలం ఉంటే ఈజీగా చెప్తాం, ఇది మామిడి చెట్టు, ఇది అరటి చెట్టు, ఇది నిమ్మకాయ చెట్టు, ఇది ఆరెంజ్ చెట్టు అని. ఎందుకంటే ఫలాన్ని చూస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఫలిస్తున్నామా లేదా, మన ఫలాలు కనిపిస్తున్నాయా లేదా అని పరిశీలన చేసుకోవాలి. సరే చివరిగా మనం చూసినట్లయితే, నోవహు పక్షపాతము లేనివాడు. ఆదికాండం 9:21 నుండి 27 వరకు మనం చదివినట్లయితే, పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రముకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనకతట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరుచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. చాలు. చూడండి, ఈ విషయాన్ని ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, నోవహు పక్షపాతము లేని వ్యక్తి, అది ఆయనలో ఉన్నటువంటి 10వ లక్షణం. ఒక లీడర్గా నీకు పక్షపాతము ఉండకూడదు. నోవహుకు 3 కుమారులు ఉన్నారు, షేము హాము యాపేతు. ఈ 3లో హాము, ఆయన ఒక తప్పు పని చేశాడు, చూడకూడనటువంటి దృశ్యాన్ని చూశాడు. చూసినప్పుడు ఆయన ఒక నాయకుడు కాబట్టి అతన్ని శపించాడు, తప్పును తప్పుగా ఖండించాడు, తప్పు చేసిన దాన్ని ఆయన సమర్థించలేదు. నోవహు సమర్థించచ్చా అంటే సమర్థించవచ్చు,
అయితే ఆయన ఒక నాయకుడు కాబట్టి సరిగా నడిపించేటువంటి ఒక నాయకుని యొక్క లక్షణములను నోవహు కలిగి ఉన్నాడు కాబట్టి తన కొడుకు తప్పు చేస్తే ఆ తప్పును బట్టి ఆయన అతన్ని గద్దించాడు శిక్షించాడు కాబట్టి నాయకులముగా మనము దేవుని వాక్యాన్ని సరిగా బోధించాలి దేవుని వాక్యాన్ని సరిగా విభజించాలి మనలో పక్షపాతం ఉండకూడదు అందుకోసమనే పౌలు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే రెండవ పత్రిక రెండవ అధ్యాయము 15వ వచనము దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడుము దేవుని వాక్యాన్ని సరిగా విభజించేటువంటి వ్యక్తివిగా నీ ఉండాలి పక్షపాతం అన్నటువంటిది నీలో ఉండకూడదు చాలామంది నాయకులు పక్షపాతాన్ని చూపిస్తారు ఈ లోకంలో జరిగేది అదే కదా ప్రజల సాధారణ ప్రజలందరికీ ఒక రూల్ ఉంటే నాయకులకు మాత్రము ఆ రూల్స్ వర్తించవు మనం తప్పు చేస్తే వెంటనే శిక్ష మనము తప్పు చేస్తే వెంటనే దాని వలన నష్టపోవాలి అయితే లోకంలో ఉన్నటువంటి నాయకులకు ఆ రూల్స్ వర్తించవు వారు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది ఎందుకంటే వారు నాయకులు కాబట్టి అయితే ఆత్మీయ జీవితంలో అలా ఉండకూడదు నీవు దేవుని వాక్యాన్ని సరిగా విభజించాలి తప్పును తప్పుగా బోధించాలి నీవు నాయకుడివా నీ తోటి సహోదరుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడా అతన్ని గద్దించు అతడు ఏమనుకుంటాడో అని భయపడద్దు ఒకవేళ సంఘ కాపురివా నీవు పలాని వ్యక్తి తప్పు చేస్తున్నాడే ఒకవేళ తప్పు చేస్తున్నాడని చెబితే చర్చికి రాడేమో చర్చికి రాకపోతే దశం భాగాలు ఇవ్వడేమో కానుకలు రావేమో కాబట్టి పర్లేదులే అనుకుంటే నీవు పక్షపాతివే నీవు ఒకవేళ పక్షపాతివైతే ఒకవేళ తప్పును తప్పుగా ఖండించకపోతే నీవు నాయకుడివి కావు అందుకే యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులు తప్పు చేసిన ప్రతిసారి వారిని గద్దించాడు హల్లెలూయా సిమోను పేతురు అలా జరగకుండా ఉండాలి అంటే ఆయన వెంటనే సాతానా పొమ్మని గద్దించాడు ఒరే ఈ మాట అంటే పేతురు వెళ్ళిపోతాడేమో ఎందుకంటే రేపు రాత్రి నేను శిలువ మరణము చెందవలసి ఉంది నాతో ఉన్నవారు వెళ్ళిపోతే నేను ఒంటరివానిగా మిగిలిపోతానేమో అని యేసు ప్రభు భయపడలే పేతురుని గద్దించాడు ఇదిగో నీవు సాతాను వలన ఈ మాటలు పలుకుతున్నావు సాతానా నా వెనుకకు పొమ్మని గద్దించాడు ఎందుకంటే ఆయన మనుష్యుల మీద ఆధారపడలేదు మనుష్యుల యొక్క మాటల వలన ఆయన పొంగిపోలేదు మనుష్యుల యొక్క తీర్పు వలన ఆయన కృంగిపోలేదు ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు ఆయన దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు ఎక్కడ ఆయన రాజీ పడలేదు కాబట్టి మన జీవితంలో మనం దేవుని వాక్యాన్ని సరిగా విభజించాలి మన స్వార్థానికి మనము ఉపయోగించకూడదు మన లాభానికి మనము నాయకులుగా ఉండకూడదు సో ఈ 10 లక్షణాలను మనం కలిగి ఉండగలిగితే నోవహు వలె మన ఇంటిని మనం చక్కగా నడిపించగలం మన ఇంటిని మాత్రమే కాదు అనేక మందిని నడిపించగలం ప్రభు అట్టి కృపను దయచేయుగాక బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు ఈ పుస్తకమునందు ప్రార్థన అనగా ఏమిటి ఎందుకు ప్రార్థించాలి ఏ విధంగా ప్రార్థించాలి ఎంతసేపు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి మరియు ఆత్మ ప్రాణం శరీరమునకు సంబంధించిన ప్రార్థనలు మన కన్నులకు చెవులకు నోటికి పెదవులకు నాలుకకు చేతులకు పాదములకు మరియు హృదయములకు మనస్సునకు ఆలోచనలకు సంబంధించిన ప్రార్థనలు మరియు ఇటువంటి 300 వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నవి 300 అనుదిన స్తుతియాగములు ఈ పుస్తకమునందు స్తుతించుట అనగా ఏమిటి ఎందుకు స్తుతించాలి ఎలా స్తుతించాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనగా ఏమిటి మహిమ చెల్లించుట అనగా ఏమిటి ఇటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి
మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఎలాంటి వాడు కాదు. మన దేవుని యొద్ద ఉన్నవి మన దేవుని యొద్ద లేనివి, మన దేవుడు చేయగలిగినవి మన దేవుడు చేయలేనివి. ఇటువంటి 300 వాక్యానుసారమైన స్తుతియాగములు ఈ పుస్తకంలో ఉన్నవి. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు ఈ పుస్తకమునందు దేవుని అపూర్వ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయములను బైబిల్లోని 29 జంతువుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు బైబిల్ రెఫరెన్స్లతో సహా వివరించబడినది. మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.